अमरावतिने राष्ट्र एकैक राजधानिगा कोनसागिंचालनी ई नेल 12వ तेदी नुंची वेंकटपालन नुंडी अरसवेल्ली वरकु सुमारु 60 रोजुल पाटु जरगनुन्न रैतुल महापादयात्रकु संघीभावंगा राजकीय पार्टील प्रजा संघाल जिल्ला स्थायि राउंड टेबल समावेशं गुंटूरु सीपीए कार्यालयंलो सीपीए जिल्ला कार्यदर्शि जंगाल अजय कुमार अध्यक्षतन जरिगिंदि। ई समावेशंलो सीपीए राष्ट्र सहाय कार्यदर्शि मुप्पाळ्ल नागेश्वरराव एआईसीसी वर्किंग प्रेसिडेंट मस्तान वली सीपीएम गुंटूर जिला कार्यदर्शि पासम रामाराव कांग्रेस जिला अध्यक्षुलु लिंगमशेट्टी ईश्वरराव सीपीआई एमएल रेड स्टार जिला कार्यदर्शि मनव हरिप्रसाद टीडीपी राष्ट्र अधिकार प्रतिनिधि डी श्रीनिवासराव तदितरुलु पाल्गोनी वारी वारी अभिप्रायालनु व्यक्तं चेशारु। अनंतरं पलु तीर्मानालपै संतकालु चेशारु। ई कार्यक्रमंलो अमरावती राजधानि परिरक्षण समिति जेएसी कन्वीनर पीवी मल्लिकार्जुनराव अवगाहन संस्था नायकुलु अवधानुल हरि मालमहानाडु जातीय अध्यक्षुलु ईमनि चंद्रशेखर सीपीए नगर कार्यदर्शि कोट माल्याद्रि आंध्रप्रदेश रैतु संघं जिल्ला अध्यक्ष कार्यदर्शुलु कोल्ली रंगारेड्डी तदितरुलु पाल्गोन्नारु। भारत कम्युनिस्ट पार्टी गुंटूरु जिल्ला शाख एर्पाटु चेसिनटुवंटि अखिल पक्ष समावेशंलो कांग्रेस पार्टी वारु तीसुकुन्नटुवंटि निर्णयं कानिवंडि कांग्रेस पार्टी मोदटि नुंचि कूडा ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అది అమరావతిగా ఉండాలనేటటువంటి కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి ఈ కార్యక్రమానికి పూర్తి సంఘీభావం మరి అమరావతి రైతులు గానివండి అమరావతి రాజధాని కావాలనుకునేటటువంటి కోట్లాది మంది ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు కాంగ్రెస్ పార్టీ పూర్తి సంఘీభావం తెలియజేస్తా ఉంది। నాడు న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు కూడా జరిగినటువంటి మహాపాదయాత్రలో కూడా कांग्रेस पार्टी तमवंत कार्यक्रम का आ पादयात्र पड़वना कांग्रेस पार्टी संघीभाव तो पागोन पैस्थ अदे विधा योजना अमरावती अरस वेपेट गोप यात्रो पूर्ति राष्ट्र में उठी प्रती निजर्गा अमरावती प्रजल का अमरावती राजधानी कावाल प्रजुन निर्णयानी प्रजल आमोद ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు జరుగుతున్నటువంటి ఈ మొండి గతంగా ఉండి కోర్టు తీర్పును కూడా ధిక్కరించి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పైబడుతున్నా 3 సంవత్సరాలు పైబడిన రాజధాని లేని రాష్ట్రంగా మిగిలినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డికి కనువిప్పు కలిగే పద్ధతుల్లో జరుగుతున్నటువంటి ఈ పాదయాత్రలో పార్టీలతో పాటు ప్రజలందరూ కూడా పాల్గొనాలని ఈ సమావేశం సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము। కసాయి వాడిని గొర్రె నమ్మకూడదు, నమ్మితే గోయింది। ఈ రోజు మనం గనక బీజేపీని నమ్మేవారైతే ఖచ్చితంగా మనకి రాజధాని అనేటువంటిది రాదు। ఏదైతే మనం గనక ఈ రోజు ప్రత్యేక హోదా ఇవ్వాల, విభజన చట్టంలోని హామీలు అమలు జరపాల, హామీలు జరపకుండా మన రాష్ట్రాన్ని నట్టేటం ఉంచినటువంటి బీజేపీని నమ్మకుండా మీరు పెద్ద ఎత్తున పోరాటం చేయండి। ఆ పోరాటానికి మేము కూడా మద్దతు తెలియజేద్దాం, అందరం కలిసి పోరాటం చేసి రాజధాని నిర్మాణాన్ని సాధించుకుందామని ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించుకుందామని చెప్పేసి తెలియజేస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి పాదయాత్రకి మనం అందరం సంఘీభావం తెలియజేయాలని చెప్పేసి ఆ రకంగా తెలియజేస్తామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। ఋషికొండలో అక్రమంగా మైనింగ్ చేసి అక్కడ అన్ని మట్టిని కొండలను కూడా నాశనం చేసి ప్రకృతి పర్యావరణాన్ని కూడా పాడు చేస్తున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పుడైనా కళ్ళు తెరిచి చూడండి। 3 రాజధానులు కాదు, అమరావతి ఏక రాజధాని ఉండాలని మీరు రాబోయే అసెంబ్లీ సెషన్స్ లో తీర్మానం చేయండి। ఇప్పుడైనా సరే మీకు జనం మెచ్చుకొని కనీసం మిమ్మల్ని చేదించుకోకుండా ఉండాలని తెలియజేస్తా ఉన్నా, దాని కొడాలని హెచ్చరిక చేస్తా ఉన్నా, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాల్సిందిగా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నా। మీ ఇష్టానుసారం మాట్లాడితే నీ చెంచగాడు కాదు ఎవరు పడటానికి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నా। థ్యాంక్ యూ।